ఒక పది పదిహేను స్థానాలకి పరిమితం అవుతున్న కాంగ్రెస్కి వీళ్ళందరితో ఇంకెన్ని యాడ్ అయిపోతాయో చూద్దాం ఇక్కడ కూడా దక్షిణ తెలంగాణలో ఎప్పుడైతే బీఆర్ఎస్ పార్టీకి ఉనికి లేని తరుణంలో వీళ్ళందరి నాయకుల పునరాగమంతో క్షేత్రస్థాయిలో తెలంగాణ పట్ల కమిట్మెంట్ ఉన్న ప్రజలందరికీ ఒక కాంగ్రెస్ ఇంకా టీడీపీ ఒక అవరోధంగా ఉంది ఆ రోజు తెలంగాణ అలాంటి తరుణంలో నాయకులు ఎప్పుడైతే వెళ్ళారో మొత్తం కేడరు కింద ప్రజలు అందరూ టీఆర్ఎస్ పక్క కన్వర్ట్ అయిపోయారు అలా కన్వర్ట్ అయిపోయిన వాళ్ళు మళ్ళీ రిట్రియేట్ చేసుకుంటూ లోకి అంత నాయకత్వ లక్షణాలు ఉన్న వాళ్ళు ఎవరు లేరు ఇప్పుడు ఎందుకంటే సెకండ్ థర్డ్ స్టింట్ ఎమర్చ్ చేసుకోలేదు రోజు కూడా అది తెలుగుదేశంకి ఈరోజు పుట్టుమూలిగిపోవడానికి ఇంకొక కారణం దానికల్లా ముందు కాంగ్రెస్ కూడా ఇవాళ ఆల్టర్నేటివ్స్ క్రియేట్ చేసుకోకుండా చూసుకున్న తరుణంలో అదేంటి తెలుగుదేశం అంటున్నారు కాసాన జ్ఞానేశ్వరు ఆయన ఏదో చేస్తాడని చెప్పి పెట్టుకున్నారు ఆయన ఇదే ఆటో కాదు సార్ తొక్కే స్థిరపడిపోయి ఆటోలతో కోట్లు సంపాదించి స్థాయికి వచ్చేసినంత ఈజీ కాదు తెలుగుదేశం పార్టీని మళ్ళీ లేపడం కానీ అతే వద్దు కానీ నవతరవరణ